క్రీస్ దళాడు అందరికీ నజరేడు అయినటువంటి యేసుక్రీస్తు రత్ పరిశుద్ధ నామంను అందరికీ వందనాలు ఎలా ఉన్నారు అందరూ అందరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఎవరైతే దేవుని ఎందు విశ్వాసము వినయముతో ప్రార్థన చేస్తారు అటువంటి ప్రార్థనను దేవుడు తప్పక ఆలకించి జవాబిస్తా అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ వాగ్దానం ఏంటి మీరు మీరు కూడా అనుకుంటున్నారా దేవుడు మీ ప్రార్థన ఆలకించాలి అని అయితే దేవుడిని ప్రార్థన అంగీకరించాలి అంటే నువ్వు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా కులసీలకు నాలుగవ అధ్యాయం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండు ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో అడిగిన మనం పొందుకున్నాము అని దానికి కృతజ్ఞతాస్థితులు కూడా చెల్లించేంత విశ్వాసం మనలో ఉండాలి అలా పట్టుదలతో ప్రార్థన చేయాలి అప్పుడు తప్పకుండా దేవుడిని ప్రార్థన అంగీకరిస్తారు రెండవది ఏంటో చూద్దాము ఆ పోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవచనం పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్య అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇక్కడ ఏంటి అంటే మన ప్రార్థనలో ఎప్పుడైతే మన ప్రార్థనలో అత్యాశక్తి ఉంటుందో స్పష్టంగా ప్రార్థన చేస్తాము అప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తారు చివరగా మొదటి యోహాను ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారంగా మన మీద ఆయన మనం మనవి ఏ ఇక్కడ ఏంటి అంటే మనం తండ్రి చిత్తానుసారంగా ఏదైతే అడుగుతామో అది తప్పకుండా ఆయన మనకు దయచేస్తారు అయితే మన ప్రార్థన మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా ఉండాలి అప్పుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తారు దేవుడు ఈరోజు దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే కొన్ని నియమాలు ఏంటో తెలుసుకున్నాం కదా అవేంటో మరొకసారి చూసుకున్నాము మొదటిగా పట్టుదలతో ప్రార్థన చేయాలి రెండవది అద్యాశక్తి కలిగి ప్రార్థన చేయాలి మూడవది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఎప్పుడైతే ఈ నియమాలను బట్టి ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలోకిస్తారు దేవుని కొరకు జీవించడం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మన జీవితంలో అవమానము నిందలు దూషణలు రావడం స్టార్ట్ అవుతాయి అలాంటి టైంలో దేవుణ్ణి దూరం పెట్టక దేవుని దేవుని దగ్గర దేవునిలో ఎక్కువ సమయం గడిపితే ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడం మొదలు పెడతారు అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ఇలాంటి నియమాలు పాటిస్తూ దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి ఆయన చిత్తానుసారంగా మన జీవితమును ఆయనకు అప్పగించుకోవాలి అలా నడుచుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తూ నిన్ను సంరక్షిస్తూ నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించాలి అని దేవుడు ఆశపడుతున్నారు ప్రార్థన చేసి అటు కృపను పొందుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన మహోన్నతుడు సర్వాధికారి ఘనమైన దేవ మీ ఘనమైన నామం నాకు వందనాలు స్థుతులు స్తోత్రములు అవును ఈ ఈరోజు వాగ్దానం ద్వారా ఎంతో చక్కగా మనతో మాట్లాడిన విధానమునక మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం అవును మాతండ్రి మీరు మా ప్రార్థన అంగీకరించాలి అంటే మేము ఏ ఏ నియమాలు పాటించాలో ఈరోజు తెలుసుకున్నామయ్యా మరి ప్రభు అటు అటువంటి నియమాలు పాటించు భాగ్యమును సహాయమును మాకు అనుగ్రహింపజేయమంటూ ప్రార్థనలో ఎక్కిభవించిన ప్రతి బిడ్డ మీద మేము ఎండి ఆశీర్వాదాలను కుమ్మరింపజేయండి అనారోగ్యం గల బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి చదువుకునే బిడ్డలకు చదువు తోడు నీడ ఉండండి ఎగ్జామ్స్ రాసే బిడ్డలు కుడిచేపట్టుకొని మీరే రాపించమంటూ ఆర్థిక ఇబ్బందులు పడిపోయిన బిడ్డలను లేవనెత్త చేయమంటూ ఈరోజు అందరిలో మాకు కావలసిన సహాయమును మాకు అనుగ్రహింపజేయమంటూ మా తండ్రి రక్షకులైనటువంటి యేసుక్రీస్తుకు రత్పరిశుద్ధ నామమును అడిగిడు మేము పొందుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రేమ సమాధానంలోకి కర్తయగు వేసు క్రీస్తు గారి కృప పరిశుద్ధులందరికీ తోడు ఉండుగాక ఆమెన్ ఈ వాగ్దానం మీ దగ్గర ఆగిపోకుండా మీకు ఆత్మీయులైన వారికి షేర్ చేయండి తద్వారా వారు ఆత్మీయంగా బలపడతారు ఈరోజు ప్రశ్న యో నాకు సంతానం ఎంతమంది పది మంది ఆన్సర్ పది మంది అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా కామెంట్ చేసిన వారిని కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నా ఈరోజు ఈ వాగ్దానం వల్ల కొందర్లో అయిన మార్పు రావాలన్నదే ఈ వాక్య ముఖ్య ఉద్దేశం అట్టి మహాకృపా దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ఏ హ్యాపీ డే